बतकड़ा इन वेषा एवड़ सतोष का लेड़ अलावड़ खाली लेड़ టొమాటో అవును కదా అది ఉంది కదా నీకు ఒరేయ్ 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 దరిద్రుడా చేసిన వెదవ పంచాలక ఇలా మీటింగులు పెట్టి ప్రచారం చేస్తున్నావా ఏ బోలా కేస్ మరాస్కి కథమైంది వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు కుష్ అయితే చూద్దాం లగ్జరీ బడ్జెట్ టాస్క్ కుండలోని రుచులు జాడవేరు పెద్ద ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంది ఎవడు ముట్టుకున్న షాక్ కొడుతుంది హలో ఎందుకు అలా అరుస్తున్నావు ఊరు కుక్క ఏమైనా కరిసిందా బిగ్ బాస్ ఇంట్లో బెస్ట్ మరియు వర్స్ట్ పర్ఫార్మెన్స్ ని ఎన్నుకునే సమయం ఆసన్నమైంది మళ్ళీ కొత్త కాన్సెప్టా ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా కానీ ఫస్ట్ టైం నిన్ను చూస్తుంటే ఫ్రెండ్షిప్ ప్లాన్ కట్ అయ్యలేడుంది యు ఆర్ మై ఫ్రెండ్ దోస్త్ ముస్తఫా సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అడగండి ఫీల్ అవ్వకూడదు అడగండి మనసులో పెట్టుకోకూడదు అడగండి సార్ మీకు కొంచెం నోటితో ఎక్కువండి ఒక్కసారి అనిపిస్తుంది నా మీద నాకంటే నీకెక్కువ నమ్మకం ఉందని స్ట్రోక్ మీద స్ట్రోక్ అండ్ వర్స్ట్ వచ్చేసరికి రవి అన్న థింగ్ వచ్చేసరికైనా టాస్క్ దగ్గర అంటే కొంచెం కొంచెం జోక్గా తీసుకున్నట్టుగా అనిపించింది అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుంది భయ్య నీకు నవ్వించడం అనేది కూడా అంత ఈజీ టాస్క్ కాదు ప్రతి ఒక్కటి ఒక పనోడుగా చేయాలని టాస్క్ వచ్చింది అది కూడా బాగానే చేశారు నేనే బెస్ట్ అని అనుకోవడం కూడా కొన్ని కొన్నిసార్లు బోర్లా పడుతుంది చుడుతుందో పోడుతుందో తెలియట్లా ఇక్కడ తనని మాట్లాడియదు అండ్ మోర్ ఓవర్ ఎక్కడైనా సరే ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుంది నాకు అది ఒక్కటి కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఆ మాట నువ్వు చెప్పకూడదు ఎందుకు చెప్తున్నావు నవ్వాపుకుంటున్నావు కదరా ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోతున్నా ఏడ్చుకో అయ్యా అభిమాని ఏడవద్దని చెప్పయ్యా అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను పోలేదని డిసప్పాయింట్ అయ్యవా సర్లేండి ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారేమో జాగ్రత్త రాత్రికి భోజనం వద్దు యాక్చువల్లీ ఐఎమ్ సో సారీ లిసన్ లిసన్ నో 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 నేను ఇలాంటివన్నీ యాక్సెప్ట్ సరే షట్ అప్ అన్నందుకైతే మాత్రం నేను సారీ చెప్తున్నాను అయిపోయింది 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 అంతనా పిల్లాన్ని చంపేస్తారా సరే నాకేదో కొడుతుంది సార్ నాకేదో కొడుతుంది సార్ మీరు కొత్తగా ఎగరపడుతున్నారు
మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. పరిస్థితులు ఎలా పక్కబెట్టేసినండి శాస్త్రి గారు, మన పని మనం చేసుకోవడం కూడా తప్పేనా? మీరు కొంచెం ఈగోలు పక్కన పెట్టకపోతే పనులు జరగవండి. మీ కేసేంటి? ఒక తల్లి మాట నిజం చేశాను, అరెస్ట్ చేశారు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ అమ్మాయి నా మీద కేసు పెట్టింది. పవర్ కట్ల బ్రేక్లు ఏంటయ్యా? ఇక్కడ ఒక